हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ई वीडियो में मैं बेरिश क्रैप पैटर्न गुरी मैं डिस्कसा अंड प्रीवियस मन की हार्मोनिक पैटर्न में मैं चूसते मैं बुलिश क्रैप पैटर्न गुरी ऑलरेडी मैं डिस्कस मैं चैसा अंड दाक मुझे मैं चूस लाइक मन की एबी इक्वल टू सीडी पैटर्न का लेकिन लाइक गाटली पैटर्न का लेकिन बैट पैटर्न का इवीं मैं पैटर्न मैं डिस्कसा सो मन की इंक मिगल क्रैप पैटर्न अंड దాని తర్వాత వచ్చేసి మనకి బటర్ఫ్లై ప్యాటర్న్ ఇంకా మనకి ఇంకా డిస్కస్ చే అంటే తెలుసుకోవాలనుకుంటే మనకి సైఫర్ ప్యాటర్న్ షాక్ ప్యాటర్న్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నేను మెల్లిగా చెప్తాను. లైక్ మనకి ఫస్ట్ వచ్చేసి మాత్రం ఈ క్రాప్ ప్యాటర్న్ అండ్ దాని తర్వాత వచ్చేసి నేను బటర్ఫ్లై ప్యాటర్న్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను బేరిష్ క్రాప్ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అండ్ అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ నంబర్స్ ఏంటి అంటే లైక్ మనకి ఫిబొనాసి నెంబర్స్ ఏదైతే ఉంటుందో మనకి హార్మోనిక్ ప్యాటర్న్స్ అనేది మనకి బేసిక్గా మనకి ఫిబొనాసి నెంబర్స్ ని బేస్ చేసుకుని మనకు ఫామ్ అవుతుంది కదా. సో మనకి అందులో మనకి ఇంపార్టెంట్ నంబర్స్ ఏంటి అండ్ మనం ఎక్కడ ఎంట్రీ మనం తీసుకోవాలి అండ్ ఎక్కడ మనం ఎగ్జిట్ తీసుకోవాలి అంటే లైక్ టార్గెట్ క్యాలకులేషన్ ఏ విధంగా చేసుకోవాలన్న మనము ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాము. అండ్ మన టాపిక్ స్టార్ట్ చేసేదానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి. ఖచ్చితంగా మీకు వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మీకు ఈ ప్యాటర్న్ అనేది మీకు ఒకవేళ ఇన్ కేస్ ఇంట్రా డేలో మీకు లభించిన కానీ లేదంటే మీకు డైలీ చార్ట్లో మీకు లభించిన కానీ మీకు ఈ ప్రాఫిట్స్ అనేది మీకు చాలా బాగా వస్తాయి అన్నారు. అంటే మీకు విన్నింగ్ రేట్ అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో మనకి ఒక బేరిష్ క్రాప్ ప్యాటర్న్ మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అయితే మీకు వచ్చేసి ఉంటుంది డయాగ్రామ్ చూసి. ఇది వచ్చేసి మనకి 5 పాయింట్ ఎక్స్టెన్షన్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం అంటాము, కానీ మిగతా ప్యాటర్న్స్ వచ్చేసరికి మనకి 5 పాయింట్ రివర్సల్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి మనం అంటాము. కానీ ఇది వచ్చేసి మనకి 5 పాయింట్ ఎక్స్టెన్షన్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాము. ఎందుకంటే మనకి ఇది ఏదైతే మనకి డీ పాయింట్ ఫామ్ అవుతుందో ఈ డీ పాయింట్ అనేది మనకి చాలా ఓవర్ ఎక్స్టెండెడ్ అనేసి ఉంటుంది అన్నట్టు. సో మనకి ఇందులో మనకి 5 పాయింట్స్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి ఎక్స్ ఏ బి సి అండ్ డి, ఇది వచ్చేసి మనకి 5 పాయింట్స్. సో మనకి నార్మల్ మిగతా ప్యాటర్న్స్లోనే ఇది కూడా మనకి 5 పాయింట్స్తో ఫామ్ అవుతుంది. సో కామన్గా మనకి ఫస్ట్ లెగ్ వచ్చేసి మనకి ఎక్సే లెగ్ అండ్ సెకండ్ లెగ్ ఏదైతే ఉంటుందో ఏబి లెగ్, ఈ బి పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ బి పాయింట్ అనేది ఈ ఎక్సే లెగ్లో మనకి 0.382 నుంచి మనకి 0.618 వరకు మనకి బి పాయింట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది మనకి 0.618 కంటే కిందనే ఫామ్ అవుతుంది అన్నట్టు. లైక్ 0.5 కానీ లేదంటే మనకి 0.38 కానీ ఈ విధంగానే మనకి ఈ క్రాప్ ప్యాటర్న్లో ఫామ్ అవుతుంది. కానీ 0.618 వస్తే మనకి చాలా బెటర్. అండ్ మనకి ఈ సి పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ సి పాయింట్ మనకి మిగతా ప్యాటర్న్స్లోనే ఇది కూడా మనకి 0.382 నుంచి మనకి 0.886 వరకు మనకి ఫామ్ అవుతుంది. సో మనకి 0.38 అంటే ఇక్కడ వరకు వస్తుంది ఆల్మోస్ట్, అండ్ 0.886 అంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఈ ఏబి లెగ్లో మనకి 0.38 నుంచి 0.886 వరకు మనకి రిట్రేస్మెంట్ అనేది అవుతుంది. సో ఈ బి పాయింట్ వచ్చేసి మనకి ఎక్సే లెగ్లో 0.382 నుంచి 0.618 వరకు రిట్రేస్ అనేది అవుతుంది. సో మనకి ఈ బీసీ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ బీసీ ఈ డి పాయింట్ అనేది మనకి బీసీ ప్రొజెక్షన్తో ఫామ్ అవుతుంది. అండ్ ఈ ఎక్సే లెగ్కి మనకి 1.618 టైమ్స్ అనేది ఎక్స్టెన్షన్ అనేది అవుతుంది అన్నట్టు, ప్రొజెక్షన్ అనేది అవుతుంది అన్నట్టు. సో మనకి ఈ ఎక్సే లెగ్ది మనకి లైక్ ఇది ప్రొజెక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి ఇది డి పాయింట్. ఈ డి పాయింట్ నుంచి మనము ఎంట్రీ అనేది మనం తీసుకుంటాము. ఈ డి పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది మనం తీసుకుంటాము. సో మనకి ఎక్సే లెగ్ అనేది మనకి 1.618 టైమ్స్ ఆఫ్ ది ఎక్సే లెగ్ అనేది మనకి డి పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డి పాయింట్. సో మనకి డి పాయింట్ మనం చూసుకున్నట్లయితే మనకి డి పాయింట్ అనేది మనకి 3 పాయింట్స్తో ఫామ్ అవుతుంది. ఒకటి 1.618 ఆఫ్ ఎక్సే లెగ్, అండ్ సెకండ్ వచ్చేసి మనకి బీసీ ప్రొజెక్షన్తో ఒక డి పాయింట్ ఫామ్ అవుతుంది. ఈ బీసీ ప్రొజెక్షన్ మనకి డి పాయింట్ చూసుకున్నట్లయితే మనకి 2.618 నుంచి మనకి 3.618 వరకు మనకి బీసీ ప్రొజెక్షన్ అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి 2.618 కానీ లేదంటే 3.14 కానీ లేదంటే మనకి 3.618 కానీ, ఇది 2.618 కంటే కూడా ఒకవేళ ఇన్ కేసు ఈ ప్రొజెక్షన్ అనేది మనకి తక్కువ ఉన్నట్టయితే మనకి అది ప్యాటర్న్ అనేది ఇన్వాలిడేట్ అవుతుంది అన్నట్టు. అంటే బీసీ ప్రొజెక్షన్ ఈ 2.618 కంటే తక్కువ ఉండదు. ఇది మనకి ఈ మొత్తం పొటెన్షియల్ రివర్సల్ జోన్ అంటే డి పాయింట్ దగ్గర మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ ఏదైతే మనకి ఫామ్ అవుతుందో అందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి బీసీ ప్రొజెక్షన్. మనకి ఈ క్రాప్ ప్యాటర్న్ అనేది మనకి వ్యాలిడేట్ అవ్వాలి అని అంటే మనకి మినిమం ఈ డి పాయింట్లో మనకి ఈ బీసీ ప్రొజెక్షన్ వరకు మనకి ఈ ప్రైస్ స్ట్రక్చర్ అనేది మనకి ఎక్స్టెండ్ అనేది అవ్వాలన్నట్టు. ఒకవేళ ఇన్కేస్ బీసీ ప్రొజెక్షన్ వరకు ఎక్స్టెండ్ అవ్వలేదు అని అంటే మనకి ప్యాటర్న్ అనేది ఇన్వాలిడేట్ అనేది అవుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ డి పాయింట్ వచ్చేసి మనకి ఏబి ఈక్వల్ టు సిడి. సో ఇది ఏబి ఈక్వల్ టు సిడి వచ్చేసి మనకి ఇందులో ఆల్టర్నేట్ ఏబి ఈక్వల్ టు సిడి ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మనకి మినిమం వచ్చేసి మనకి 1.27 ఏబి ఈక్వల్ టు సిడి అన్న ఫామ్ అవుతుంది, లేదంటే మనకి
1.618 AB equal to CD pattern అన్న మనకు ఫామ్ అవుతుంది అన్నట్టు. సో మనకి ఇప్పుడు పొటెన్షియల్ రివర్సల్ జోన్ లో మనకి 3 లైన్స్ అన్నది 3 డి పాయింట్స్ అన్నది మనకు ఫామ్ అవుతుంది. సో మన పొటెన్షియల్ రివర్సల్ జోన్ అన్నది మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి 1.618 ఆఫ్ XA, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది BC ప్రొజెక్షన్, అండ్ థర్డ్ వచ్చేసి మనకి AB ఈక్వల్ టు CD అన్నట్టు. సో ఈ 3 పాయింట్స్ లో కూడా మనకి ఈ ఏబి ఈక్వల్ టు సిడి ఏదైతే ఉందో దీనికి మనం లీస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తామన్నట్టు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏబి ఈక్వల్ టు సిడి అనేది మనకి చాలా తక్కువ తక్కువ లెంత్ అనేది ఉంటుంది. లైక్ ఇక్కడ వరకే ఉంటుంది, అది 1.27 కానీ లేదంటే 1.618 మనం చూసుకున్నట్టయితే దీని లెంత్ అనేది మనకి చాలా తక్కువగా అనేది ఉంటుంది. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి బీసీ ప్రొజెక్షన్. ఈ బీసీ ప్రొజెక్షన్కి మనకి మినిమం టచ్ అయ్యి రివర్స్ అయితేనే మనము ఈ ప్యాటర్న్ ని మనం వ్యాలిడేట్ అని, అంటే లైక్ ఈ ప్యాటర్న్ కంప్లీట్ వ్యాలిడేట్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే లైక్ ఈ ప్యాటర్న్ కంప్లీట్ అయ్యి రివర్స్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ మనకి ఐడియల్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మనకి అట్లీస్ట్ మనకి 1.618 ఆఫ్ ఎక్స్ఏ లైక్ ఏదైతే ఉంటుందో దానికి మనకి ఈ డిపెండ్ ఏదైతే ఫామ్ అవుతుందో దానికి టచ్ అయ్యి మనకి రివర్స్ అయితే అది ఇంకా మనకి లైక్ చాలా అక్యురేట్గా మనకి ప్యాటర్న్ వచ్చింది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ 3 పాయింట్స్తోనే మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ మనం ఫామ్ అవుతుంది కదా. సో ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్లోనే మనకి ప్రాసాక్షన్ అనేది మనకి ఈ విధంగా జరిగి ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్లో మనకి బ్రేక్ డౌన్ అన్నది జరుగుతుంది అన్నట్టు. బ్రేక్ డౌన్ అనేది మనకి జరిగి మళ్ళీ మనకి ప్రైమరీ ట్రెండ్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ని కంటిన్యూ అనేది చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనం షార్ట్ పొజిషన్, అంటే ఫ్రెష్ షార్ట్ పొజిషన్ అనేది మనం ఎంట్రీ అంటే మనం తీసుకుంటాము. సో తీసుకున్న తర్వాత మనకి లైక్ ఇక్కడ ర్యాలీ ఏదైతే మనకి ఇక్కడ జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫిబొనాసి ఎక్స్టెన్షన్స్తో మనము ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 0.38 కానీ లేదంటే మనకి ఇక్కడ 0.5 కానీ లేదంటే మనకి 0.618 కానీ లైక్ ఈ విధంగా మనకి టార్గెట్స్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకుని అందులో మనకి మనకి ప్రాఫిట్ని చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనము అక్కడ ఎగ్జిట్ అనేది అయిపోతాం. లైక్ మినిమంని మీకు చెప్పాను కదా లైక్ 1:2 అని చెప్పేసి ఆ 1:2 రేషియోని మనం మెయింటైన్ చేసుకొని రిస్క్ టు రివార్డ్ రేషియో దాని ప్రకారంగా మనం ఎగ్జిట్ అనేది అయిపోతాము. అండ్ మనకి ఈ డి పాయింట్లో మనకి ఏదైతే మనకి ప్రైస్ యాక్షన్ అనేది జరిగి రివర్సల్ అనేది అవుతుందో ఇది మనకి చాలా షార్ప్గా అనేది ఉంటుంది అండ్ చాలా క్విక్గా అనేది ఉంటుంది అన్నట్టు. అంటే లైక్ మనము ఇది ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్లో ప్రైస్ యాక్షన్ జరుగుతున్నప్పుడే మనం ఇక్కడ ఎంట్రీ అనేది మనము లైక్ ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్ దాటిన తర్వాత మన ఎంట్రీ పాయింట్స్ అనేది మనం ముందే డిసైడ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటెన్షియల్ రివర్సల్ జోన్లో మనకి ప్రైస్ యాక్షన్ జరుగుతున్నప్పుడు అది చాలా క్విక్గా అనేది మనకి రివర్సల్ అనేది అయిపోతుంది అన్నది. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా ఎక్స్టెన్సివ్ బయింగ్ అనేది అవుతుంది అండ్ ఇక్కడ మనకి బయర్స్ అనేది కంప్లీట్గా మనకి లైక్ తగ్గిపోతారు అన్నట్టు. అండ్ సెల్లర్స్ కంప్లీట్గా సడన్గా ఒకటిసారి పెరిగిపోవడం వల్ల ఈ రివర్సల్ ఏదైతే ఉంటుందో లైక్ ప్రైమర్ ట్రెండ్ ఏదైతే మనకి కంటిన్యూ అవ్వాలో అదన్నది మనకి చాలా స్పీడ్గా అనేది జరుగుతుంది అన్నట్టు. అండ్ ఈ బులిష్ క్రాప్ ప్యాటర్న్తో కంపేర్ చేసుకుంటే మనకి బేరిష్ క్రాప్ ప్యాటర్న్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కొన్ని కొన్ని టైమ్స్లో మనకి ఈ డి పాయింట్ ఏదైతే ఉందో ఈ డి పాయింట్ని ఈ 1.618 లైక్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రొజెక్షన్ని దాటి ఈ ఈ ప్రైస్ మూమెంటం అనేది పైకి వెళ్తుంది అన్నట్టు. అంటే కొంచెం అంటే స్లైట్గా మనకి డి పాయింట్ని దాటి మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ని దాటి మనకి పైకి అనేది వెళ్ళిపోయి దాని తర్వాత మనకి ప్రైస్ అనేది మనకి రివర్సల్ అనేది వస్తుంది అన్నట్టు. సో అలాంటి కేసెస్లో మనము కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇందులో ఎంట్రీ పొజిషన్ అనేది మనకి ఎప్పుడైనా మనకి ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్లో నుంచి మనకి బయటికి వచ్చిన తర్వాతనే మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా లైక్ ఇది ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అంటే లైక్ ప్రైమర్ ట్రెండ్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనం ఇందులో ఎంట్రీ అయితే మనం తీసుకోవాలి. అండ్ ఈ ఎక్స్టెండ్ ఓవర్ ఎక్స్టెండెడ్ ప్రైస్ కూడా మనకి చాలా క్విక్గా అనేది ఇలా ఈ విధంగా పైకి వెళ్ళిపోయి మళ్ళీ మనకి వెంటనే మనకి రివర్సల్ అనేది అయిపోతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి బేరిష్ క్రాప్ ప్యాటర్న్. అండ్ మనం ఒకవేళ షార్ట్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే మోస్ట్లీ మనకి ఇంట్రాడేలో మనం తీసుకోవచ్చు. లైక్ ఇది ఒకవేళ 5 మినిట్స్ షార్ట్లో మనకు దొరికినట్టయితే మనకి షార్ట్ పొజిషన్ ఈ డీ పాయింట్ దగ్గర మనం తీసుకోవచ్చు. అండ్ లేదు మనకి లైక్ ఒక 1 to 2 మంత్స్ హోల్డ్ చేయాలి అని మీరు అనుకున్నట్టయితే మళ్ళీ మనకి అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఒకవేళ ఏదైనా స్టాక్లో కానీ లేదా ఇండెక్సెస్లో కానీ ఈ ప్యాటర్న్ కనుక ఫామ్ అయినట్టయితే మనకి ఈ డీ పాయింట్ మనము ఎంట్రీ అయితే మనం తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మనకి నార్మల్గా క్యాష్ మార్కెట్లో మీరు ఇందులో పొజిషన్ తీసుకోవాలనుకున్నట్టయితే లైక్ ఈ సి పాయింట్ ఎక్కడైతే మనకి ఫామ్ అవుతుందో ఈ సి పాయింట్ ఫామ్ అయిన దగ్గర మనం ఇక్కడ లాంగ్ పొజిషన్కి మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ సి పాయింట్ దగ్గర లైక్ కొంచెం పైకి పెరిగిన తర్వాత మనం ఇక్కడ మనం లాంగ్ పొజిషన్కి ఎంట్రీ తీసుకున్నట్టయితే ఈ కంప్లీట్గా ఇది ఏదైతే ఉందో లైక్ ఈ ర్యాలీని మనము ప్రాఫిట్లో మనం బుక్ చేసుకొని ఈ డి పాయింట్ దగ్గర పొటెన్షియల్ రివర్సల్ జోన్లోకి ఎప్పుడైతే మనకి ప్రైస్ మూమెంట్ అనేది వెళ్తుందో ఆ పొటెన్షియల్ రివర్సల్ జోన్లో మనం ఎగ్జిట్ అనేది అయిపోవాలి. అంతేగాని ఆవేశపడి ఇంకా స్లైట్గా ఇంకా పైకి ఇంకా మూమెంట్ వస్తుందని చెప్పేసి మనం పొటెన్షియల్ రివర్సల్ జోన్ దాటి పైకి మూమెంట్ లైక్ ప్రైస్ మూమెంట్ ఇంకా పైకి వెళ్ళడానికి అనేది మనం చూడొద్దు. ఎందుకంటే అది వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు,
మనకి నేను చెప్పాను కదా ఇలా ఈ బీసీ ప్రొజెక్షన్, ఈ బీసీ ప్రొజెక్షన్ లైన్కి టచ్ అయిందంటే అక్కడ నుంచి మనకి రివర్స్ వెళ్ళే ఛాన్సెస్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు మన ప్రాఫిట్ని మనం బుక్ లైక్ కాపాడుకుంటూనే ఉండాలి, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మన ప్రాఫిట్ని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఎక్కువగా ఆశ కూడా మనం పడద్దు. సో ఇది వచ్చేసి మనకి బేరిష్ క్రాప్ ప్యాటర్న్. అండ్ ఇందులో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీకు తెలిసి లైక్ అర్థమయ్యి ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఇది చార్ట్లో ఏ విధంగా డ్రా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసాము, సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది నేను మీకు పీపీటీలో పెట్టడానికి అని చెప్పేసి ఇక్కడ నేను డ్రా అయితే నేను చేశాను. సో ఫస్ట్ నేను యాక్చువల్గా నేను ఇక్కడ మీకు నార్మల్గా నేను డ్రా చేస్తాను అండ్ నాకు లైవ్ మార్కెట్లో ఎప్పుడైతే నాకు ఆ ఎగ్జాంపుల్ అనేది దొరుకుతుందో, ఆ ఎగ్జాంపుల్ దొరికినప్పుడు డైరెక్ట్ మీకు ఆ చార్ట్లో నేను డ్రా చేసి సపరేట్గా ఒక వీడియో అయితే నేను మీకు చేస్తాను. సో అది ఏంటంటే ఈ వీడియో అనేది మీకు లెంతీగా అవ్వకుండా ఉంటుందన్నట్టు. అండ్ మీకు ఏంటంటే ఆ స్టాక్ ఏదైతే నేను డ్రా చేస్తానో అది మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది అండ్ అందులో మీకు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి అండ్ ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలన్నది కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మనకి బేసిక్గా చెప్పాను కదా మనకి బేరిష్ క్రాప్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఒక డౌన్ ట్రెండ్లో అయితే మనకు ఫామ్ అవుతుంది. సో మనకి ఎక్స్ఏ లెగ్ అనేది మనకు ఒక డౌన్ ట్రెండ్ లెగ్, సో మనకి బి పాయింట్ అనేది మనకి 0.618 టైమ్స్ ఆఫ్ ఎక్స్ఏ లెగ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఇది మనకి బి పాయింట్ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 0.618 టైమ్స్ ఆఫ్ ఎక్స్ఏ లెగ్కి రిట్రేస్ అయితే అయింది. సో మనకి సి పాయింట్ అనేది మనకి ఈ ఏబి లెగ్లో మళ్ళీ మనకి 0.38 నుంచి 0.886 వరకు మనకి రిట్రేస్మెంట్ అనేది అవ్వచ్చు, లేకపోతే మనకి 0.5 అన్న అవ్వచ్చు, లేదంటే 0.618 అన్న అవ్వచ్చు, లేదంటే 0.38 కూడా కావచ్చు, లేదంటే 0.786 కూడా కావచ్చు, లేదంటే 0.886 కూడా కావచ్చు. సో నేను అప్రాక్సిమేట్లీ అంటే లైక్ ఇది కూడా నేను 0.618 అనుకుంటున్నాను, ఇది నేను అప్రాక్సిమేట్లీ 0.618 అని చెప్పేసి అనుకుంటున్నాను. మనం మైనర్ అడ్జస్ట్మెంట్స్ మళ్ళీ మనం చేసుకోవచ్చు. సో మనకి డి పాయింట్ వచ్చేసి మనకి 1.618 ప్రొజెక్షన్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ దీన్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇది మనకి 1.618 అంటే మనకి 1.618 ఇక్కడ వచ్చేసింది, మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్స్ఏ డి పాయింట్ అనేది మనకి ఫామ్ అయ్యింది, ఇది మనకి బీసీ ప్రొజెక్షన్, ఇది వచ్చేసి మనకి ఎక్స్ఏ లెక్కి 1.618 ఎక్స్టెన్షన్ ఫస్ట్ డి పాయింట్. సో మన పొటెన్షియల్ రివర్సల్ జోన్ మనకి మెయిన్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకి ఈ డి పాయింట్ దగ్గర మనం ఒక లైన్ అయితే మనం డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి 1.618 ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్ఏ లెగ్ ఇది. సో మనకి ఈ బీసీ ప్రొజెక్షన్ ఏదైతే ఉంటుందో మనకి 2.618 నుంచి మనకి 3.618 అని మీకు చెప్పాను కదా. సో మనకి 3.618 అంటే మనకి ఆల్మోస్ట్ 3.62 ఉంది. సో మనకి కొంచెం కిందకి అనుకుంటే మనకి 3.618 వస్తుంది. మనం ఇది దీన్ని 3.14 దగ్గరకు మనం డ్రా చేసుకుందాం, సో దట్ ఏంటంటే మీకు లైన్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ ఇక్కడ 3.14 వచ్చేసి మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో ఇది వచ్చేసి మనకి డి పాయింట్ బేస్డ్ ఆన్ బీసీ ప్రొజెక్షన్, ఇది బీసీ ప్రొజెక్షన్ వచ్చేసి మనకి 3.14 ఉంది కదా, 3.14 అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో మళ్ళీ మనకు వచ్చేసి ఏబి ఈక్వల్ టు సిడి, ఏబి ఈక్వల్ టు సిడి వచ్చేసి మనకి ఇది లైక్ ఆల్టర్నేట్ ఏబి ఈక్వల్ టు సిడి ప్యాటర్న్ ఉంటుంది. సో ఆల్టర్నేట్ ఏబి ఈక్వల్ టు సిడి ప్యాటర్న్ అంటే మనకి రెండు రెండు వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మనకి 1.27 ఏబి ఈక్వల్ టు సిడి, నెక్స్ట్ వచ్చేసి మనకి 1.618 ఏబి ఈక్వల్ టు సిడి. అండ్ దీన్ని మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు ఏబి వచ్చేసి మనకి 10 పాయింట్స్ ఉందనుకోండి, అప్పుడు సిడి వచ్చేసి మనకి 1.27 × 10 అంటే మనకి 12.7 పాయింట్స్ అనేది సిడి లెగ్ అనేది ఉండాలి. సో మనకి ఇప్పుడు ఏబి లెగ్ మనకి చూసుకున్నట్టయితే లైక్ మనం ట్రెండ్ లైన్ యూజ్ చేసుకుంటే మనం దీన్ని లైక్ డ్రా చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 130 నుంచి 135.95 అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఇది మనకి 6 రూపీస్ అనేది ఉంది. సో మనం దీన్ని 1.61 లైక్ 618 టైమ్స్ మనం తీసుకున్నట్టయితే ఇది మనకి సి పాయింట్ నుంచి మనకి స్టార్ట్ అవ్వాలి. మనకి సి పాయింట్ నుంచి 1.618 అంటే మనకి 61.8% అనేది మనకి ఈ 6 రూపీస్లో మనకి ఉండాలి. అందులో 50% అంటే మనకి 3 రూపీస్ వస్తుంది అండ్ 61.8% అంటే అప్రాక్సిమేట్లీ మనకి 4 రూపీస్ వరకు వస్తుంది. సో 6 + 4 అంటే మనకి 10 రూపీస్. సో మనకి ఈ ఇది మనకి 132.5 ఉంది కాబట్టి 10 రూపీస్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఇది మనకి 142 వరకు అనేది వస్తుంది. మనకి ఇది 132.5 ఉంది కాబట్టి మనకి అప్రాక్సిమేట్లీ 142.5 అనేది వస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే మనకి డి పాయింట్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది, ఏబి ఈక్వల్ టు సిడి ఇది మనకి డి పాయింట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఇది 1.618 ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 1.618 ఏబి ఈక్వల్ టు సిడి అని చెప్పేసి
సో మనకి ఇది వచ్చేసి మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్. సో మనకి మినిమం మినిమం ఈ ప్యాటర్న్ వ్యాలిడ్ అండ్ లైక్ కంప్లీట్ అయింది అంటే లైక్ తెలుసు అయ్యింది లేదో తెలుసుకోవాలనుకుంటే మనకి మినిమం వచ్చేసి మనకి ఈ 143.55 ఏదైతే మనకి ఈ బీసీ ప్రొజెక్షన్ లైన్ ఏదైతే ఉందో లైక్ 3.14 బీసీ ప్రొజెక్షన్ ఉంది కదా, దీనికి మినిమం టచ్ అయ్యి పొటెన్షియల్ రివర్సల్ జోన్లో లైక్ మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది వెళ్ళాలి. అండ్ ఒక్కొక్కసారి లైక్ ఇంకా ఎక్స్టెండెడ్ బయింగ్ జరుగుతున్నట్టయితే లైక్ ఇంకా లైక్ ఈ ప్రైస్ అనేది మనకి చాలా పైకి అనేది వెళ్తుంది. అండ్ కొన్ని కేసెస్లో మనకి ఈ 1.618 ఆఫ్ ఎక్స్ఎల్ఎక్ ఏదైతే ఉందో ఈ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్ని దాటుకొని మనకి పైకి వెళ్ళి మళ్ళీ మనకి రివర్సల్ అనేది అయ్యి పొటెన్షియల్ రివర్సల్ జోన్లో ప్రైస్ యాక్షన్ అనేది జరిగి మళ్ళీ మనకి కిందికి అనేది వస్తుంది అన్నట్టు. కానీ ఈ ప్రైస్ యాక్షన్ పొటెన్షియల్ రివర్సల్ జోన్లో నుంచి పైకి వెళ్ళడం కానీ కిందికి రావడం కూడా మనకి ఏంటంటే చాలా క్విక్గా జరుగుతుంది అండ్ చాలా షార్ప్గా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనము ఇది దాటిన తర్వాత ఒకవేళ ఇన్ కేసు ఈ బ్యాడ్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయకుండా మనం ఎంట్రీ కనుక తీసుకున్నట్టయితే మనకి ఇది మనకైనా ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడ మనము ట్రాప్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే మనం మన క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది మనకి లూజ్ అయ్యి మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి లైక్ బేరిష్ క్రాప్ ప్యాటర్న్. సో మీకు ఏ విధంగా బేరిష్ క్రాప్ ప్యాటర్న్ని డ్రా చేసుకోవాలో మీకు అర్థమైపోయి ఉంటుంది అండ్ ఏ విధంగా ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి అన్నది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే లైక్ ఎగ్జిట్ పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే లైక్ ఈ ఫిబొనాసి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో ఫిబొనాసి ఎక్స్టెన్షన్ని బేస్ చేసుకొని మనము లైక్ ఈ మనం టార్గెట్స్ని అయితే మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్స్ పాయింట్ అనేది. సో మనకి ఇది ఓవర్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి మనకి రిట్రేస్మెంట్ అనేది కూడా మనకి చాలా ఎక్కువగా రిట్రేస్ అనేది అవుతుంది. సో మనకి 1.618 టైమ్స్ అనేది మనకి 1.618 అనేది మనకి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1.414 రిట్రేస్మెంట్ అనేది అయింది. సో మనకి ఇక్కడ ఒకవేళ మనం డీ పాయింట్ ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్లో నుంచి మనకి బయటకు వచ్చిన తర్వాత మనం లైక్ ఎంట్రీ కనుక మనకి తీసుకున్నట్టయితే లైక్ ఇక్కడ నుంచి లైక్ మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి 0.382. సో ఇది వచ్చేసి మనకి టార్గెట్ 1.38 ఏదైతే అంటే 38.2% ప్రొజెక్షన్ అవుతుంది కదా, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 0.5 అంటే 50% ప్రొజెక్షన్ అనేది మనకి సెకండ్ టార్గెట్. అండ్ థర్డ్ వచ్చేసి మనకి 61.8% థర్డ్ టార్గెట్. సో ఈ విధంగా మనం టార్గెట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ కొందరు ఏంటంటే లైక్ ఈ ఇంట్రాడేలో చూసినట్టయితే లైక్ ఈ 3 టార్గెట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ట్రేడర్స్. అండ్ లేదు లైక్ ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కానీ లైక్ ఎప్పుడైతే 1-2 మంత్స్ని ఇట్లా హోల్డ్ చేయాలని లైక్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఫుల్ లెంత్ని హోల్డ్ టార్గెట్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. లైక్ ఈ 100% ప్రొజెక్షన్ని కానీ అంటే ఇక్కడ నుంచి మనకి 100% ప్రొజెక్షన్ కానీ లేదంటే లైక్ 1.27 కానీ లేదంటే 1.414 కానీ ఈ విధంగా కంప్లీట్ ప్రొజెక్షన్ని వీళ్ళు లైక్ టార్గెట్ లాగా వాళ్ళు పెట్టుకొని దాని ఆ కంప్లీట్ ప్రాఫిట్ని వాళ్ళు బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఈ విధంగా మనం టార్గెట్స్ని మనం ఫిబొనాసి ఎక్స్టెన్షన్స్తో మనం టార్గెట్స్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మనం ఎగ్జిట్ అనేది అయిపోవాలి. అండ్ మనకి ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా అందులో మనకి స్టాప్ లాస్ అనేది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనకి స్టాప్ లాస్ అనేది మనకి ఈ డీ పాయింట్ ఏదైతే ఉంటుందో లైక్ హైయెస్ట్ పాయింట్ పైన మనకి 1 ATR అంటే 1 యావరేజ్ ట్రూ రేంజ్ కానీ లేదంటే 2 యావరేజ్ రేంజ్ కానీ మనము ఇక్కడ పైన అయితే మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. మోస్ట్లీ చాలా మటుకు ఇప్పటివరకు అయితే నేను యూజ్ చేసిన దాంట్లో నాకు చాలా తక్కువ అనేది స్టాప్ లాస్ అనేది నాకు హిట్ అయింది. ఈ యావరేజ్ 2 రేంజ్ బేస్ చేసుకొని నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకున్నానో లైక్ ఈవెన్తో ఒకవేళ ఇన్ కేస్ ఈ పాయింట్ దాటి పైకి వచ్చినా కూడా మనకి యావరేజ్ 2 రేంజ్ పాయింట్ వరకు రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ అన్లెస్ అండ్ అంటిల్ అది రివర్సల్ అయితే లైక్ ట్రెండ్ రివర్సల్ అయితే తప్ప మనకి ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. అప్పుడు ఏంటంటే మన ప్రైమరీ డైరెక్షన్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ మనకి కిందికి అనేది వెళ్ళిపోతుంది. అండ్ నేను మీకు లైక్ చెప్పాను కదా ఈ లాంగ్ పొజిషన్ ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి సి పాయింట్ దగ్గర ఎవరైతే లాంగ్ పొజిషన్ కోసం ట్రై చేస్తున్నారో ఈ క్రాప్ ప్యాటర్న్లో. సో ఈ సి పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు సేమ్ మళ్ళీ మనకి ఈ ఫిబొనాసి ఎక్స్టెన్షన్స్తోనే మనము లైక్ ఈ విధంగానే 0.38 కానీ లేదంటే 0.5 అంటే 38.2% ప్రొజెక్షన్ కానీ లేదంటే 50% ప్రొజెక్షన్ కానీ లైక్ ఈ విధంగానే మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇందులో మనం టార్గెట్ 1-2-3 అని చెప్పేసి ఈ లాంగ్ పొజిషన్స్లో మనము లైక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బేరిష్ క్రాప్ ప్యాటర్న్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ సో మనం ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే మనం చూద్దాము, సో దట్ మీకు ఇది రీక్యాప్ లాగా ఉంటుంది అండ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి క్రాప్ ఐటెంలో మనకి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేది మనకి ఫైవ్ ఉంటాయి. అందులో మనకు వచ్చేసి మనకి ఫస్ట్ బి పాయింట్ వచ్చేసి మనకి 0.618 రిట్రేస్మెంట్ కంటే 0.618 అని ఉండొచ్చు, లేదంటే 0.618 రిట్రేస్మెంట్ కంటే కూడా మనకు తక్కువ ఉండాలి. ఇది ఎక్స్ఎల్ లెగ్లో మనకి 0.618 రిట్రేస్మెంట్ కంటే తక్కువ ఉండాలి. అండ్ మినిమం వచ్చేసి మనకి 0.38 అనేది ఉండొచ్చు. అండ్ మనకి బీసీ ప్రొజెక్షన్ వచ్చేసి మనకి ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, అది వచ్చేసి మనకి 2.618 నుంచి మనకి 3.618 వరకు ఉంటుంది. సో మినిమం వచ్చేసి మనకి 2.618 ఉండాలి. అండ్ అంతకంటే తక్కువ మనకి ఒకవేళ బీసీ ప్రొజెక్షన్ అనేది వస్తే అది మనకి ఇన్వాలిడేట్ అంటే లైక్ ఈ క్రాప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనకి అది ఇన్వాలిడేట్ అనేది అవుతుంది. అది మనకి ఈ క్రాప్ ప్యాటర్న్ కంప్లీట్ అయ్యింది అని మనకి తెలియాలి అని అంటే లైక్ మినిమం మనకి ఈ బీసీ పొటెన్షియల్ రివర్సల్ జోన్లో మనకి బీసీ ప్రొజెక్షన్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మనకి టచ్ అయ్యి దాని తర్వాత మనకి లైక్ ప్రైమర్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని లైక్ డౌన్ ట్రెండ్ ఆ ట్రెండ్ కనుక కంటిన్యూ చేసినట్టయితేనే అప్పుడే మనకి ఆ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మనం షార్ట్ పొజిషన్ అనేది మనం తీసుకోవాలి. కానీ ఇందులో మనం యూజ్ చేసే ఏబీక్వల్ టు సీడీ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఆల్టర్నేట్ ఏబీక్వల్ టు సీడీ ప్యాటర్న్. అండ్ అది వచ్చేసి మనకి 1.27 ఏబీక్వల్ టు సీడీ ప్యాటర్న్ కానీ లేదంటే 1.618 ఏబీక్వల్ టు సీడీ ప్యాటర్న్ కానీ మనం ఇందులో యూజ్ చేస్తాము. అండ్ దీన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కూడా నేను మీకు లైక్ డ్రా చేసేటప్పుడు నేను మీకు చెప్పడం అయితే జరిగింది. అండ్ మనకి ఇది ఎక్స్ఏ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 1.618 ఎక్స్ఏ ప్రొజెక్షన్. ఇది వచ్చేసి మనకి డిఫైనింగ్ లిమిట్ ఏంటంటే లైక్ ఇది మనకి మామూలుగా మిగతా ప్యాటర్న్స్లో వచ్చేసరికి మనకి 0.786 కానీ లేదంటే 0.886 కానీ రిట్రేస్మెంట్ అవుతుంది. కానీ ఈ క్రాప్ ప్యాటర్న్లో వచ్చేసరికి మనకి ఇది ప్రొజెక్షన్ అనేది అవుతుంది అన్నట్టు 1.618 ఆఫ్ ఎక్స్ఏ ప్రొజెక్షన్. అందుకే దీనిని మనము 5.5 ఎక్స్టెన్సివ్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం అంటాము. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది డి పాయింట్. ఇక్కడనే మనము లైక్ ఎంట్రీ పాయింట్ అనేది మనం తీసుకోవచ్చు, లైక్ ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే బీసీ ప్రొజెక్షన్ దగ్గర కూడా మనం ఎంట్రీ అనేది మనం తీసుకోవచ్చు. లేదు ఇంకా మీరు కన్జర్వేటివ్గా ఉండాలని అనుకుంటే లైక్ ఏడిఎం పొటెన్షియల్ రివర్సల్ జోన్లో నుంచి మనకి ఎప్పుడైతే మనకి రివర్సల్ లైక్ బయటకు వస్తుందో ఆ బయటకు వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఎప్పుడైతే మనకి కన్ఫర్మేషన్ సిగ్నల్ వస్తుందో అప్పుడు కూడా మనం ఎంట్రీ అనేది మనము తీసుకోవచ్చు. అండ్ మనకి సి పాయింట్ వచ్చేసి మనకి మిగతా ప్యాటర్న్స్లో లానే మనకి ఇందులో కూడా మనకి 0.382 నుంచి మనకి 0.886 వరకు రిట్రేస్మెంట్ అనేది అవుతుంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ బీసీ ప్రొజెక్షన్ అనేది మనకి లైక్ వస్తుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బేరిష్ క్రాప్ ప్యాటర్న్. సో మీకు లైక్ ఎప్పుడు ఇందులో ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎప్పుడు ఇందులో ఎగ్జిట్ అవ్వాలి అండ్ టార్గెట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ దీన్ని ఈ ప్యాటర్న్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అన్నది కూడా మీకు కంప్లీట్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ డౌట్స్ని నేను క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. లేదు అంటే ఒకవేళ ఇన్కేస్ డౌట్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు అయితే నేను కంప్లీట్గా అది ఒక క్యూఎన్ఏ సెషన్ లాగా తీసుకొని నేను దానిపైన స్పెషల్ వీడియో ఒకటి నేను చేసి రికార్డ్ చేసి అప్లోడ్ అయితే నేను చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.